ఎన్నడూ లేని విధంగా ఏ సీఎం చేయలేని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పాలనని కేవలం అంటే కేవలం కొన్ని రోజుల్లో మాత్రమే చూపిస్తున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసింది మే 30వ తారీఖున. అయితే ఇవాల్టి రోజు ఎంత అంటే మే 7వ తారీఖు, అంటే పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. కానీ 5 ఏళ్లలో ఒక పార్టీ ఒక రాష్ట్రానికి చేయవలసిన అన్ని సహకారాలు అన్ని సంక్షేమాలు ఆయన ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన ప్రమాణ స్వీకారానికి ముందే నరేంద్ర మోదీ అంటే ప్రధాని స్థానంలో ఉన్న నరేంద్ర మోదీని కలిసి ఏపీకి ప్రత్యేక హోదా కావాలి అంటూ చాలా గంటలు మాట్లాడినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా నరేంద్ర మోదీనే తన సోషల్ మాధ్యమంలో షేర్ చేయడం గమనార్హం. అయితే ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి ఇరు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు వెళ్ళాలని, ఇరు రాష్ట్రాలు కూడా ఉపయోగపడాలని, ప్రజల సేవ అనేదే మన అల్టిమేట్ ఫోకస్ అని ఆయనకి చెప్పి ఆయన కుటుంబంతో సహా వెళ్ళి ప్రమాణ స్వీకారానికి పిలిచారు. అక్కడ ఆయన ఒక కలుపుకొలతలాన్ని మనం చూడవచ్చు. అంతేకాకుండా ఆయన ఎన్నికల్లో ఎంతగానో సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసినందుకు గాను ఆయన ప్రత్యేకంగా వెళ్ళి కృతజ్ఞతలు తెలుపుకోవటం నిజంగా అందరూ అభినందించాల్సిన విషయం. ఇక ప్రమాణ స్వీకారం రోజున ఆయన వృద్ధులకి పెన్షన్ కావాలి అంటూ ఆయన కేవలం అంటే కేవలం 1000 రూపాయలు ఉన్న పెన్షన్ని కాస్త 2250 రూపాయలు పెంచారు. అయితే గత 5 ఏళ్లుగా పెన్షన్ అనేది కేవలం 500 నుంచి 1000 రూపాయలు మాత్రమే పెరిగింది. అంటే సంవత్సరానికి 100 రూపాయలు పెరిగింది. 100 రూపాయలు ఈ రోజుల్లో ఏ మూలకి వస్తుంది అన్న దృక్పథంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకేసారి ఒకే విడతలో 1250 రూపాయలు పెంచాడు. ఇక అంతేకాకుండా 5 ఏళ్లు పూర్తయ్యేసరికి వాళ్ళకి 3000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తానని చెప్పాడు. ఇక నిజానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆర్థిక పరంగా విషయాలు ఎన్నో సవాళ్లు చేశాయి. లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏం సంక్షేమ పథకాలు ప్రవేశపెడతాము అంటూ ఒక్కసారిగా నిలదీసింది. కానీ అవన్నీ కూడా ప్రజాసేవ ముందు దిగదుడిపే అని ముందుకు వెళ్ళిపోయాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మొదటిసారి తను చేసిన పని అధికారులని బదిలీ చేయడం. అయితే ఇప్పటి వరకు అధికారులు ప్రజల సమస్యలు తెలిసినా కూడా సరైన దిశలో పనిచేయలేకపోయారు అన్న ఒకే ఒక అంశంతో అధికారుల్ని బదిలీ చేసి ఆయన మాట విని ప్రజా సేవ కోసం కట్టుబడి ఉండే మనుషుల్ని మాత్రమే ఆయన అధికారులుగా నియమించుకున్నారు. ఆ తర్వాత అప్పట్లో నవరస నట సార్వభౌముడు దివంగత నేత ఎన్టి రామారావు గారు నడుం బిగించిన మద్యపాన నిషేధం మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెర మీదకు తీసుకొచ్చారు. అయితే మద్యపాన నిషేధం అనేది దశల వారీగా చేస్తాను అంటూ ఇప్పటికే బెల్ట్ షాపులు మూసేయాలి అంటూ ఆయన కఠిన ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత పిల్లల విషయంలో కూడా వాళ్ళు ఎక్కువగా ఉండే బరువును మూసే బ్యాగ్ని శనివారం పూట పూర్తిగా స్వస్తి చెప్పాలని, వాళ్ళ ఒక చదువు అనేది మారాలని చెప్పారు. ఇక మధ్యాహ్నం పూట అన్నం పథకాన్ని అక్షయ పాత్ర వైఎస్ఆర్ అని పేరు పెట్టి ఆయన పిల్లలకి మధ్యాహ్నం భోజనం తృప్తిగా పెడుతున్నారు. ఇక ఆ తర్వాత ద్వాక్రా మహిళలకి అలాగే ఆశా వర్కర్లకి ఇలాగ ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా 70 నుంచి 80% వేతనాలను అమాంతం పెంచారు. ఇవన్నీ కూడా ఆయన ప్రజా సంకల్ప యాత్రలో కల్లారా చూసి వాళ్ళ కష్టాలకు చెలించి తీసుకున్న నిర్ణయాలు అంటూ ఆయన వాదన వినిపిస్తున్నారు. ఇక అంతేకాకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన దశల వారీగా ప్రతి నిమిషం కూడా ప్రజాసేవకే ఆయన వినియోగిస్తున్నారని చెప్పచ్చు. నిజానికి ఏ రాష్ట్ర ప్రభుత్వపు ముఖ్యమంత్రి అయినా సరే 1 లేదా 2 రోజుల్లో తన మంత్రి కూర్పుని ప్రజలకు నివేదిస్తారు. కానీ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం 151 స్థానాలు గెలిచినా, ఎంతోమంది ఎమ్మెల్సీలు నామినేటెడ్ పదవులకి వేచి చూస్తున్నా, ఏ పదవికి ఏ మంత్రిత్వ శాఖకి ఏ ఒక్క క్యాండిడేట్ మంచి వ్యక్తి అని లోపల వ్యూహచరణ వేసుకుని సమీక్షలు చేసుకుని దానికి తగ్గట్టుగానే ఆయన మంత్రి కూర్పుని నిర్వహించనున్నారన్న విషయం కూడా తెలుస్తుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆయన ప్రతి ఒక్క విషయంలోనూ చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు. ఆయన ముఖ్యంగా ఆలోచించేది వైద్యం అలాగే ఆరోగ్యం. అయితే తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం బ్రహ్మాండంగా నడిచేది. కానీ ఆ తర్వాత దాన్ని పట్టించుకునే వాళ్ళు పెద్దగా లేరు.
అందుకనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయన 108, 104 సర్వీసులతో పాటు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ప్రతి ఒక్క రోగికి అందేలాగా చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన ఆరోగ్య భీమాలను కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నారు. ఇక పర్యావరణ రక్షణ కోసం ప్లాస్టిక్ బ్యాగులని పూర్తిగా నిర్మూలించే దిశగా ఆయన పయనిస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఎప్పుడైనా సరే ఆయనకి ప్లాస్టిక్ బ్యాగులు కనుక కనిపిస్తే లక్షల్లో పెనాల్టీ వేసే దిశగా ఆయన ముందుకు వెళ్తున్నారు. కేవలం 10 రోజులు కూడా పూర్తవ్వకుండా ఇంత గొప్పగా ప్రతి ఒక్క అంశంలోనూ ప్రతి ఒక్క భాగంలోనూ ఆయన ముందుకు తీసుకెళ్ళిపోతున్నారంటే 5 ఏళ్లలో ఇంకెంత చేస్తారు అనే విషయంపై ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యాన్ని ఆసక్తిని చూపిస్తున్నారు. 5 ఏళ్లలో ఒక పార్టీ చేయలేనిది ఇప్పుడు కేవలం 10 రోజుల్లో ఆయన చేసి చూపిస్తాను అంటూ ప్రతి ఒక్కరికి సవాల్ విసురుతున్నారు. మరి ఇది అభినందించాల్సిన విషయమే కాబట్టి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.